హాయ్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ తెలంగాణ పెత్తనం మళ్ళీ ఆంధ్రుల చేతులకు వెళ్ళొద్దు అంటే కేసీఆర్ని కాపాడుకోవాలి అని మం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ గారు ఈరోజు సంచలన వాక్యం చేశాడు ఈ విషయంపై చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ గారు ఉన్నారు నమస్కారం సార్ ఏంటి సార్ ఈరోజు గంగుల కమలాకర్ గారు సంచలన వాక్యం చేశారు తెలంగాణ పెత్తనం ఆంధ్రుల చేతులు వెళ్ళొద్దు అంటే కేసీఆర్ని కాపాడుకోవాలి అని అన్నాడు ఏంటి ఆ విషయం ఏంటి దాని వెనుక మర్మం ఏంటి మతం ఏముంది కొత్తగా మన రాష్ట్రంలో కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తున్నట్టుగా మనం వింటా ఉన్నాం కదా ఆల్రెడీ వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం కావాలి తెలంగాణలో అని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి ఆమె సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించడం ఈ నేపథ్యంలో రకరకాల గాసిప్స్ అన్నీ అంటే పొలిటికల్ గాసిప్స్ అన్నీ వినపడడం అంటే దీని వెనకాల అంటే ఈ పొలిటికల్ పార్టీ జగన్ వెనకుండి నడుపుతున్నారని కొందరు ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది కేసీఆర్ఏ పెట్టి ఉండొచ్చని మరి బీజేపీ ఇంకో ఆలోచనతో ఏమైనా పార్టీ పెట్టిస్తున్నారని ఇలా రకరకాల డిస్కషన్స్ ఇప్పుడు అవుతూ ఉన్న నేపథ్యంలో బహుశా ఒక క్లారిటీ ఇవ్వడం కోసం తీరాస ప్రయత్నం చేస్తుందని మనం భావించవచ్చు ఎందుకంటే స్ట్రైట్గా ఈరోజు వాళ్ళను విమర్శిస్తూనే అన్న పదజాలంగా మనం ఇది భావించవచ్చు సో మనం ఇలాంటి డైలాగ్స్ ఎప్పుడు వినేవాళ్ళం అంటే తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఆంధ్రలో పెత్తనం తెలంగాణపై వద్దనుకుంటే అసలు ఉద్యమం ఉద్యమ ఉద్యమం లక్ష్యం అది లక్ష్యం అది మనం స్పష్టంగా అప్పుడు విన్నదే సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళీ కేసీఆర్నే కాపాడుకోవాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ఉండకపోతే మళ్ళీ మన రాష్ట్రం తెలంగాణ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రుల ఆధ్వర్యంలో నడిచే పార్టీల చేతుల్లోకి తెలంగాణ నెట్టివేయబడుతుంది అనే ఒక భయాందోళన పరిస్థితులు వస్తాయి ఉన్నాయి భవిష్యత్తులో పార్టీలు రాబోతున్నాయి సో దీనికి సంకేతంగా మనం గంగుల కమలాకర్ స్టేట్మెంట్ని భావించవచ్చు ఇది స్ట్రైట్గా సూటిగా జగన్ అన్న బాణం షర్మిల అని విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వాళ్ళు పార్టీ పెడుతున్నారు కనుక ఇప్పటి నుంచే ప్రజల్ని మోటివేట్ చేసే లక్ష్యంతో వాళ్ళు అంటున్నారని చెప్పవచ్చు అది కాకుండా కొన్ని విమర్శలు ఉన్నాయి బ్యాక్ బ్యాకెండ్లో తెరాస కేసీఆర్ ఈ పార్టీని తీసుకొచ్చారని మరి ఇతర నేతలు కూడా దీన్ని విమర్శించడం సో మాకు అట్లాంటి ఉద్దేశాలు లేవు మాకు ఎలాంటి సంబంధాలు లేవు ఆ పార్టీ ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియదు అని చెప్పడం కోసం కూడా ఈ స్టేట్మెంట్ అయ్యి ఉండవచ్చు మొత్తం మీద రీసెంట్గా మనం డిస్కషన్స్లో కూడా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో ఎప్పుడు రాజకీయాలు గరం గరంగా వేడి వేడిగా ఉంటాయని మనం అనుకుంటాం ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా ఈ స్టేట్మెంట్స్ ఈ వ్యాఖ్యలతో డెఫినెట్గా వేడి ఉంది అంటే డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు మంత్రి ఆంధ్ర తెలంగాణ అనే సబ్జెక్టు నీళ్లు డిస్కషన్సు నిధులు అని కదా జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకు వాటర్కి సంబంధించిన అంశాలు వాటర్కి సంబంధించి ఆ వాటర్ బోర్డుతో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా అది తప్ప ఆంధ్ర తెలంగాణ అంశాలు రావు సో బహుశా ఇప్పట్లో అయితే ఎన్నికలు లేవు తెలంగాణ రాష్ట్రంలో బట్ స్ట్రైట్గా ఆంధ్రలో పెత్తనం తెలంగాణలో ఉండకూడదు కేసీఆర్ని కాపాడుకోవాలి అనే స్టేట్మెంట్ క్లారిటీగా షర్మిలో ఒకవేళ పార్టీ పెట్టినా వాళ్ళకు డైరెక్ట్గా కౌంటర్ అటాక్గా ఇస్తున్నట్టుగా మనం స్పష్టంగా అనుకోవచ్చు సో మరి రకరకాలుగా పొలిటికల్ పార్టీ స్పందిస్తూ ఉన్నాయి మనం డిస్కషన్లో కూడా విన్నాం ఇది బీజేపీయే చేస్తోంది వెనకుండని లేదు కేసీఆర్ఏ తీసుకొచ్చారని లేదా జగన్ చెప్పకపోయినా వెనుకుండి బాణాన్ని వదిలారని సో ఆ క్లారిటీలు ఇవ్వాల్సింది అంటే ప్రజల్లో ఒక ఒపీనియన్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఒపీనియన్ ఇదా కాదా ప్రజలకు ఒక క్లారిటీ తెలియడం తెలియజేయడం కోసం మాత్రమే ఆయన ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని బహుశా మరి ఆయన ఈ స్టేట్మెంట్ చేయడం వెనక ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అంటే ఆయన పర్సనల్గా అన్నారా లేకపోతే పార్టీ ఉద్దేశంగా స్పష్టంగా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు ఒక క్లారిటీ అని మనం డెఫినెట్గా దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు సార్ మరి షర్మిల గారు పార్టీ పెడుతున్నట్టు స్పష్టంగా సంకేతాలు ఏమి ఇవ్వలేదు పార్టీ పెడుతున్నట్టు ప్రకటించలేదు పార్టీ పేరు ఇదని చెప్పలేదు ఈ మరి ఇది ఖచ్చితంగా పార్టీ పెడుతుందని మనం భావించవచ్చా డెఫినెట్గా ఇప్పుడు పార్టీ పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏం జరగవు రాజన్న రాజ్యం అనే లక్ష్యం డెఫినెట్గా వీళ్ళు పార్టీ పెట్టే ఉద్దేశం అందుకే వాళ్ళు మీటింగ్స్ నిన్న కూడా నిర్వహించారు తెలంగాణకు సంబంధించిన పార్టీ అంటే ఎవరైతే షర్మిలతో బాగా దగ్గరగా ఉంటారో ఈ ప్లానింగ్స్లో ఉన్నారో వాళ్ళంతా కూడా దూకుడుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం మీడియాలో కలిసి మాట్లాడడం ఇవన్నీ చూస్తే సరే ఒక డౌట్ అనుకుందాం ఈరోజు మంత్రి గంగుల స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చేసింది ఒక పొలిటికల్ పార్టీ డెఫినెట్గా వస్తుంది కనుక దాన్ని అడ్డుకునే లక్ష్యం తెలంగాణ ప్రజలకు కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి అసలు కేసీఆర్ సీఎం కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అసలు ఏం అనుకుంటుందో తెలియాలి ప్రజలకి ఒక పార్టీ వస్తున్నప్పుడు ఆ ఒపీనియన్ తెలియజేయాలనే లక్ష్యంతో ఆయన ఈరోజు స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం అనుకోవచ్చు ఆ స్టేట్మెంట్ డెఫినెట్గా ఈరోజు ఒక సంచలనం దీని మీద ఇంకా ముందు నడుస్తూ ఉంటుంది ఇక చాలా డిస్కషన్స్ కూడా డెఫినెట్గా వస్తాయని మనం భావించవచ్చు రేపు మరి షర్మిల గారి పార్టీ వస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందంటారా విచిత్రమైన ప్రశ్న అది యాక్చువల్గా విషయం ఏంటంటే వేరే యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీనే ఇక్కడ మనం ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం పూర్తిగా ఆంధ్ర పార్టీగానే చూసాం చూసారు సో డెఫినెట్గా ఆమె వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రయోజనాలు అంతవరకు ఆ టాపిక్ వెళ్తుందా అంటే డెఫినెట్గా ఈరోజు స్ట్రైట్గా ఒక విమర్శనే మొదలైందంటే ఇప్పుడు ఒకవేళ ఆమె పార్టీ పెట్టిందంటే ఈ రోజులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ స్తబ్దుగా ఉంది ఇక్కడ వాళ్ళకు ఒక పార్టీకి ఒక శాఖ ఇక్కడ తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళడాలు ఏం లేవు సో మళ్ళీ అలా అంటే వీళ్ళ డౌట్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ వెనకాలే ఇంకోటి ఇప్పుడు వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ లోనే చాలా స్పష్టంగా ఉంది ఆవిడ ఎంట్రీ తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తుందని దాని తర్వాత జగన్ వస్తాడని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈ చర్చ ఈ డిస్కషన్స్ ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో గా టీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందో అనే విషయాన్ని ప్రజలకు చెప్పదలుచుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు సో డెఫినెట్గా వాళ్ళని అడ్డుకోవడం కోసమో లేకపోతే అసలు మనకి పక్క రాష్ట్రం పార్టీలు అవసరం లేదని చెప్పడం కోసమో ఆయన ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని మనం స్పష్టంగా భావించవచ్చు సార్ ఇప్పుడు గంగల కమలాకర్ గారి వ్యాఖ్యతో టీఆర్ఎస్ షర్మిల పార్టీకి సంబంధం లేదని అర్థం వస్తుంది అయితే ఇప్పుడు బీజేపీ ఆశీషులతో షర్మిల పార్టీ వస్తుందని భావించవచ్చా మనం ఇప్పుడు స్పష్టంగా ఆమె చెప్పింది ఏంటి రాజన్న రాజ్యం అని చెప్పింది అక్కడ సో రెండోది మనకున్న అనుమానాలు ఏంటి అంటే జగన్కి తెలియకుండా జగన్ అనుమతి లేకుండా ఆమె ఇక్కడ పార్టీ పెడతదా అన్నది ఒక పెద్ద ప్రశ్న సో డెఫినెట్గా విభేదాలు అంటూ వాళ్ళ మధ్యలో ఉన్నట్టు అక్కడ మనం చూడలేదు ఒకవేళ నిజంగా ఆమె పార్టీ పెట్టదలుచుకుంటే మొదట ఆంధ్రాలో పెట్టాలి మనం ఇదే డిస్కస్ చేసుకున్నాము సో స్ట్రైట్గా ఆమె వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టడంలోనే ఆంతర్యం ఏంటిదో మనం ఊహించవచ్చు సో ఇది దీని వెనకాల జగన్ ఉండి నడిపిస్తున్నారా అంటే ముందు షర్మిల ఎక్కడికి వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు ఏమైనా సక్సెస్ అయితే తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుందా ఇలాంటి అనుమానాలు కొన్ని అది కాకపోతే ఇప్పుడు భవిష్యత్తులో ఉండే ఎన్నికల్లో పోటీల్లో ఓటు విభజన చేయడం కోసం షర్మిల పార్టీ పెడితే ఆ వాళ్ళు రెడ్డి లేదనుకుంటే మైనార్టీ ఓట్స్ ఏమైనా చీలిస్తే అది ఎవరికి ఉపయోగం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఒక్కొక్క కోణంలో ఏంటంటే ఒక్క కోణంలో కేసీఆర్ సీఎం కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరుగుతుందని మరో కోణంలో లేదు లేదు ఇది బీజేపీకే భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్లో ఈమె చీల్చే ఒట్టు బీజేపీకే లాభం చేకూరుస్తుందనే చర్చలు జరుగుతూ ఉన్నాయి సో దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఇక్కడ పార్టీ జగన్ అనుమతితో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏమన్నా ఆలోచించుకొని ఏమైనా ముందుకు పెట్టారా అనే అనుమానం ఒకటవుతే రెండోది వచ్చేసి ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా రావడంతో వాళ్ళు కాదని భావం వస్తుందా లేకపోతే నిజంగా ఈ ఓటు బ్యాంక్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని ఈమె చేలిస్తే బీజేపీకి లబ్ధి జరుగుతుంది కనుక బీజేపీ తీసుకొస్తుందా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి సో డెఫినెట్గా ఇక్కడ ఎవరు కూడా ఒక క్లారిటీగా అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మాకేం స్పష్టంగా వాళ్ళతో సంబంధం లేదు మేము ఆంధ్ర పార్టీలో నిరోధిస్తాము ఎగ్జిస్టింగ్ పార్టీలనే మేము ఇక్కడ అస్తిత్వం లేకుండా చేసాం వాళ్ళు కూడా కార్యక్రమాలు ఏం చేయట్లేదు కొత్తగా ఒకవేళ ఈ పార్టీ వస్తుందంటే భవిష్యత్తుకు ప్రమాదం అవుతుందేమో కనుక ఇప్పటికి మనం కేసీఆర్ని కాపాడుకోవాలి తెలంగాణ రావడం ఎత్త అయితే వచ్చిన తర్వాత తెలంగాణను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ని మనం కాపాడుకుంటేనే భవిష్యత్తులో తెలంగాణ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందనే భావాన్ని ఆయన వ్యక్తీకరిస్తూనే ఇలాంటి పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి మనకు సంబంధం లేదు మనం కేసీఆర్ని కాపాడుకోవాలని స్టేట్మెంట్ సో ఇప్పుడు మంతి భారతీయ జనతా పార్టీ వైపు ఉందని మనం అనుకుందాం ఒక లెక్క ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ ఇంకా భవిష్యత్తులో ఎలా స్పందిస్తుంది ఈ అంశం పైన అనే దాన్ని బట్టి మనం ఒకటి బేరీజ్ వేసుకోవచ్చు బట్ ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు పార్టీ డైరెక్ట్గా తెలంగాణలోనే పెట్టడం అనేది అనేక అనుమానాలకు దారిస్తుంది అది నో డౌట్ స్పష్టంగా సో అందుకే డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జిస్టింగ్ అంటే అధికారంలో ఉన్న పార్టీయే స్పందించి విమర్శలు ఇస్తుందని మనం చెప్పవచ్చు సో దీన్ని బట్టి ఒకవేళ అలాంటి అంటే ఇక్కడికి వస్తున్న పార్టీలు కానీ లేకపోతే తెలంగాణ వ్యతిరేకత ఉద్భవించే అంశాలు జరిగితే వాటిని నిరోధించడానికి మేము ఇప్పటికే ప్రిపేర్ అయిపోయామనే సందేశాన్ని గంగుల కమలాకర్ స్టేట్మెంట్ ద్వారా వచ్చిందని మనం స్పష్టంగా భావించవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే ఇదండి ఈనాటి అంశం మరొక ఆసక్తికర అంశం తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు కు సాకారం